మన అనంతపురం జిల్లా, ఉమ్మడి జిల్లా అనంతపురం, తర్వాత హిందూపుర పార్లమెంట్ ఓటర్లందరికీ కూడా, లక్షల ఓటర్స్ ఉన్న మన ఓటర్ కుల బాంధవులకి, యువకులకు, పెద్దలకు అందరికి కూడా పేరు పేరున నమస్కరిస్తున్నా. మనకు నమ్ముకున్న పార్టీలు మోసం చేస్తున్నాయి కాబట్టి మనం కూడా వాళ్ళకి దాదాపు 15 సంవత్సరాలుగా మనకు మోసం చేస్తున్నారు కాబట్టి ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పేసి మనం కూడా మోసపోయాం కాబట్టి ఈరోజు మనం కూడా బాగా గట్టిగా బుద్ధి చెప్పాలని కూడా నేనైతే నిర్ణయించుకున్నా. కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న ప్రజా కులంలో ప్రజలకు సేవ చేస్తూ మన ఖచ్చితంగా పుట్టపర్తిలో ఇండిపెండెంట్ చేసినా కూడా గెలుస్తామని చెప్పి గెలుస్తామని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. నా పిలుపునే విని ప్రతి ఒక్క ఒడ్డరు కూడా, యువకులు పెద్దలు అందరూ కూడా సహకరించి మన ఒడ్డ కులానికి ఒక శాసనసభని మనము పుట్టపర్తి ద్వారానే ఎంచుకుందామని, దాన్ని ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో నేను ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా వేస్తానని చెప్పి కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. మన ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా మనం విజయం సాధించగలమని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండిపెండెంట్ గా విత్డ్రా చేసేది కానీ 2 సార్లు ఆయన పార్టీ అధినేత చెప్పాడు కాబట్టి మన కుల పెద్దల సమక్షంలోనే నేను కూడా ఆ రోజు విత్డ్రా చేయడం జరిగింది. ఇట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ భగవంతుని సాక్షిగా చెప్తున్నా, ఇండిపెండెంట్ కానీ ఈ పార్టీ టికెట్ ఏదైనా గెలిచి పార్టీ టికెట్ ఇచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రలోభాలు లేకుండా ఖచ్చితంగా నిలబడి గెలిచే తీరుతానని కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను.